మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు అయితే బాలీవుడ్లోనూ సైరాకు సూపర్ హిట్ టాక్ రావడంపై అభిమానులు ఆనందంగా ఉన్నారు మెగాస్టార్ బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న వ్యక్తేం కాదు దశాబ్దాల క్రితం ఒకటి రెండు సినిమాలు చేసిన చిరు అక్కడ స్టార్ ఇమేజీ సంపాదించుకోలేకపోయారు ఒక్క అమితాబ్ తప్ప బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులైన నటీనటులు కూడా ఈ సినిమాలో లేరు ఉత్తరాది జనాలకు ఏమాత్రం పరిచయం లేని పోరాట యోధుడి కథ కావడంతో నార్త్ ప్రేక్షకులకు ఈ సినిమా మీద భారీ స్థాయిలో ఆసక్తి ఉండే అవకాశం కూడా లేదు అయినా ఈ డ్రా బ్యాగ్స్ను కవర్ చేసుకుంటూ సైరా బాలీవుడ్లోనూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ముఖ్యంగా నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ నటనకు ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది సినిమా మేకింగ్ క్వాలిటీ గ్రాండియర్ విజువల్స్ యాక్షన్ యాక్షన్ సీన్స్ ఇలా అన్ని హాలీవుడ్ స్థాయిలో ఉండటంతో బాలీవుడ్ జనాలు నరసింహారెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటాయన్న టాక్ వినిపిస్తోంది ఇలా బాలీవుడ్లోనూ అన్ని రకాల నుంచి పాజిటివ్ టాక్ రావటంపై చిత్రవర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తొలి రోజే అన్ని ప్రాంతాల్లో సూపర్ హిట్ టాక్ రావడంతో సైరా రికార్డులు బద్దలు కొడుతుందంటున్నారు ఫ్యాన్స్ ముఖ్యంగా బాలీవుడ్లో పాజిటివ్ టాక్ రావటంతో భారీ వసూలు ఖాయం అంటున్న నమ్మకంతో ఉన్నారు చరిత్ర గుర్తించని రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాను దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు మెగాస్టార్ సరసన నయనతార తమన్న హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో చిరుగురువు పాత్రలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కనిపించారు సుదీప్ విజయ్ సేతుపతి బాబు రవికిషన్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు నటించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి అందుకు తగ్గట్లుగా దాదాపు ఎనిమిది వేలకు పైగా స్క్రీన్స్లో సినిమాను రిలీజ్ చేశారు తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లోనూ సైరా భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా భారీ అంచనాలతో థియేటర్స్లో విడుదలైంది తొలి స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించాలన్న మెగాస్టార్ కోరికను తీర్చాడు మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ సుమారు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో కొనిదెల ప్రొడక్షన్స్లో రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా చిత్రం తొలి రోజు దేశవ్యాప్తంగా యాభై కోట్ల షేర్ను దాటినట్లు ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఒక వంద తొంభై కోట్ల భారీ బిజినెస్ చేసిన సైరాకు పాజిటివ్ టాక్ రావడంతో లాభాల పాట పట్టడానికి ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ టైం పట్టదని అంచనా వేస్తున్నారు ఫ్రీ రిలీజ్ బిజినెస్ను ఏరియాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో నైజాం ముప్పై కోట్లు సీడెడ్ ఇరవై కోట్లు ఉత్తరాంధ్ర పదిహేను కోట్లు ఈస్ట్ పది కోట్లు వెస్ట్ పది కోట్లు కృష్ణ ఎనిమిది కృష్ణ ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు గుంటూరు నెల్లూరు కలిపి పదహారు కోట్లు మార్కెట్ జరిగింది అయితే ఓవర్సీస్లో కూడా తొలి రోజు దాదాపు పది కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది ఈ లెక్కన వరల్డ్ వైడ్ తొలి రోజు అరవై కోట్ల రూపాయల షేర్తో భారీ కలెక్షన్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్లిక్ టాక్ టీవీ ప్లస్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ